శుభాశిషులు విద్యార్థులారా ఈరోజు మనం అలంకారాల్లో శబ్దాలంకారాల్లోని మూడోదైన ఎమక అలంకారం గురించి తెలుసుకుందాం మరి యమకం అంటే యమలోకం అని వెంటనే గుర్తుకొస్తుంది కదా సేమ్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి యమ యమ ఎమకం అంటే చాలా దూరం దూరంగా ఇంత ముందుకు చేకానుప్రాస అలంకారం మీరు తెలుసుకున్నారు అది వెంట వెంటనే వస్తుందని చెప్పుకున్నాం అంటే గిరి గిరి నెక్కాడు మరి చేకానుప్రాసకి ఎమకంకి ఏమో తేడా ఒకసారి ఇక్కడ చివర్లో తెలుసుకుందాం లక్షణం అక్షరాల సముదాయం అర్థభేదంతో వ్యవధానంగా అంటే వ్యవధి అంటే సమయం అంటాం నాకు కొద్ది వ్యవధి కావాలి ఏదైనా పని అప్పు చెప్పినప్పుడు వ్యవధి కావాలి అని అంటుంటాం వ్యవధి అంటే కొద్దిగా వ్యవధి సమయం కావాలి అని అర్థం అన్నమాట ఇక్కడ వ్యవధానంగా అంటే దూరం దూరంగా వస్తే దానిని ఎమక అలంకారం అంటారు అదే చేకను ప్రాసాలంకారం అలంకారం అయితే అక్షరాల సముదాయం అర్థభేదంతో అవ్యవధానంగా ఇక్కడ వ్యవధానం ఉంది కదా అవ్యవధానంగా అంటే వెంట వెంటనే వస్తే అది చేకను అలంకారం మరి ఎమకానికి చేకానికి భేదమేమో మీకు అర్థమైపోయింది వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం దూరం దూరంగా వస్తే అది ఎమక అలంకారం మీకు గుర్తుండే విధంగా చిన్న కోడ్ లాగా చెప్తాను అది ఎలా అంటే చీకానుప్రాస అలంకారం అంటే చేతిలో అంటే దగ్గర దగ్గరగా మన ఆధీనంలో అని గుర్తుపెట్టుకోండి అంటే వెంట వెంటనే వస్తే మరి ఎమక అంటే యమలోకం దూరం కాబట్టి దూరం దూరంగా అని గుర్తుపెట్టుకోండి అలా గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది గుర్తుండిపోతుంది మరి దీని యొక్క ఉదాహరణలో ఒకసారి గమనించండి అంజలి నాన్నకు పుష్పాంజలి సమర్పించింది మరి ఇంత ముందు చెప్పినాం కదా సమన్వయం ఎలా రాయాలనేది సమన్వయం అంటే వివరణ అంటే అది అలంకారమే కాదా అనే వివరణ చేస్తూ చెప్పేదన్నమాట ఇది ఎలా రాస్తామంటే ఇక్కడున్న లక్షణం ఆధారంగానే ఇక్కడ వివరణ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి పై వాక్యంలో అంజలి అనే అక్షరాల సముదాయం అర్థభేదం అర్థభేదం అంటే ఏమి ఉపయోగించ మరి అంజలి అంటే పేరు మరి పుష్పాంజలి పుష్ప ప్లస్ అంజలి పువ్వులతో నమస్కారములు అంటే ఇలా అర్థభేదంతో వ్యవధానంగా అంటే దూరం దూరంగా వచ్చాయి కాబట్టి ఇది ఎమకలంకారం రెండో ఉదాహరణ విఘ్నేశ్వరుడు విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు గణపతి దేవుడు మరి విఘ్నం అంటే ఆటంకాలకు అంటే విఘ్నాలంటే ఆటంకాలను తొలగించేందుకు ఉండే అధిపతి అని అర్థం ఆటంకాలకు అధిపతి కాదు ఆటంకాలను తొలగించేందుకు ఉండే ఆ విధంగా నాయకుడు అని అర్థం అనమాట మూడవది పూర్ణ సంపూర్ణంగా భోజనం చేశాడు పూర్ణ అంటే ఇక్కడ వ్యక్తి పేరు సంపూర్ణంగా సంపూర్ణంగా పూర్ణం అంటే సంపూర్ణం అంటే ఇక్కడ నిండుగా కడుపు నిండగా భోజనం చేశాడు చూడండి మరి దూరం దూరంగా వచ్చాయి కదా నెక్స్ట్ నాలుగవది మనసు భద్రమయ్యే మనసుభద్రకిప్పుడు కాబట్టి భద్రం అంటే ధైర్యంగా ఉందన్నమాట మన సుభద్రకి ఇప్పుడు సుభద్ర అంటే తెలుసు కదా శ్రీకృష్ణ మరి గారాల సోదరిమణి అంటే చెల్లెలు సరే ఐదవది మనది విషయం దివికెక్కింది ఇక్కడ మనది విషయం ఆ ఉన్న అక్షరాలు మనదిలోని చివరమైన అక్షరం దీని అలాంటి విషయంలోని మొదటి అక్షరమైన దీని మనం ఒక పదంగా తీసుకోవడం జరిగింది మనది విషయం దివికెక్కింది దివ్య అంటే ఆకాశం అక్కడ ఆ హల్లుల జంట మనం గమనిస్తే అక్షరాల సముదాయం గమనిస్తే అర్థభేదం కనబడుతుంది నెక్స్ట్ అంకిత తన బహుమతిని తల్లిదండ్రులకు అంకితం చేసింది అంకితం అంటే డెడికేట్ ఇక్కడ అంకిత అంటే వ్యక్తి పేరు మరి మరి ఏడో ఉదాహరణ హారతి అందరికీ హారతినిచ్చింది మరి మొదటి హారతి వ్యక్తి పేరు అందరికీ హారతిని ఇచ్చింది అనేది హారతి అంటే ఇక్కడ మనం పూజ చేసిన తర్వాత దేవునికి ఇచ్చే హారతి ఇక్కడ మరి అర్థభేదంతో ఉపయోగించడం జరిగింది అది ఇంతకుముందుకు చేక ప్రాసలు ఏ విధంగా చెప్పినాం హారతి హారతిని అందరికీ ఇచ్చింది లేదా హారతి హారతిని ఇచ్చింది ఇలా చెప్పుకున్నాం అది చేక ప్రాసకి ఎమకం ఉండే తేడా అనమాట మరి ఎనిమిదోదోసారి గమనించండి మారేడు నీవని ఏరేరి తేన మారేడు దళములు నీ పూజకు మారేడు రేడు అంటే రాజు మా రాజు నువ్వని ఏరేరితేన తేన అంటే సేకరించి తీసుకురాన మారేడు దళములు మీరు శివరాత్రి ఆ సమయంలో మా మీరు పేరు వినింటారు అంటే మూడు ఆకులు ఉంటాయి చూడండి వాటి ఆకుని ఏమంటారు అంటే మారేడు దళములు అంటారు మారేడు ఆకులు అంటారు మరి మారేడు ఆకులు నీ పూజకు కాబట్టి నువ్వే మహారాజు నువ్వే మా ఈశ్వరుడు అని నీ కోసము సేకరించి మారేడు ఆకుని తీసుకొస్తాను అని చెప్తున్నాను అనమాట తర్వాత గిరి హిమగిరిని ఎక్కాడు ఇంత ముందుకేం చెప్పుకున్నాం గిరి గిరిని ఎక్కాడు అని చెప్పుకున్నాం ఇక్కడ గిరి హిమగిరిని ఎక్కాడు మధ్యలో ఏముపించాం హిమ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది కాబట్టి గిరి హిమగిరిని హిమం అంటే మంచు మంచు పర్వతాన్ని ఎక్కాడు నెక్స్ట్ పదవది గుండయ్య ఒక కథ చెబితే బాగుండయ్య గుండయ్య అంటే ఇక్కడ వ్యక్తి పేరు ఒక కథ చె చెబితే బాగుండయ్య బాగుంటుందయ్యా అని అర్థం అనమాట బాగుండయ్య అంటే బాగుంటుందయ్యా ఇట్లా అర్థభేదంతో చెప్పడం వల్ల ఏమైపోతుంది ఇక్కడ మనకి అంటే దూరం దూరంగా ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇది యమకలంకారం నెక్స్ట్ తర్వాత పదకొండవ ఉదాహరణ లేమ ధనుజల గెలవగలలేమా లేమా అంటే ఓ స్త్రీ గెలవగలలేమా అంటే గెలవడానికి మేమిక్కడ లేమా అని అర్థం అన్నమాట పన్నెండవది ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఇక్కడ కూడా శత్రువులతో అనే చివర్లో ఉన్న విభక్తి ప్రత్యయాన్ని తర్వాత ఉండే రణానికి మనం అనుసంధానం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉండే తోరణం ఇక్కడ తోరణం మనం వినసొంపుగా అలానే చమత్కారం ఉండడానికి ఉపయోగించుకోవడం జరిగింది ఇక్కడ తోరణం వచ్చేసి గుమ్మానికి కట్టే ఆకులు అని ఇక్కడ శత్రువులతో రణానికి తోరణానికి రణం అంటే యుద్ధం చూడండి ఇలాంటి చమత్కారాలు కలిగిన అలంకారాలు తెలుగులో చాలా ఉన్నాయి అందుకే తెలుగు సాహిత్యం చాలా గొప్పదని మరి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ తరాజో అండి పదమూడవది మానవ నీ ప్రయత్నం మానవ మరి మొదటికి మానవ అంటే ఓ మనిషి సంబోధన నీ ప్రయత్నం మానవ మానవ అంటే మానుకోవా అని అర్థం అన్నమాట నెక్స్ట్ చివరిదిగా ఇలాంటి చివరని కాదు ఇలాంటివి చాలా మీరు ప్రయత్నం చేసి రాయవచ్చు మీ పేర్లతోనే రకరకాల మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లతోనే రాయొచ్చు ఇవన్నీ తర్వాత పద్నాలుగోది హర్షిత పరీక్షలో మంచి మార్కులు సాధించినందుకు హర్షించింది మరి హర్షి హర్షి హర్షిత అంటే ఇక్కడ వ్యక్తి పేరు హర్షించింది అంటే సంతోషించింది ఇలా అర్థభేదంతో వ్యవధానంగా అంటే దూరం దూరంగా వస్తే దాన్ని యమకలంకారం అంటారు ఇది చేకానుపాసకి యమకలంకారానికి ఉండే తేడా మరి ఇలాంటి ఉదాహరణలు మీరు ఎన్నో తయారు చేస్తారని అనుకుంటూ أونس وستي